మనం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. సో ప్రస్తుతం రిమైండ్ లో ఉంచారు, సార్ని కస్టడీకి తీసుకున్నారు కదా. సో ప్రస్తుతం లోపల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇంతకు ముందు హైటెక్ సిటీ కానీ ఏదే కానీ హైటెక్ సిటీ ప్రజలకంత మంచి డెవలప్ చేశాడు. ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, హైటెక్ సిటీ డెవలప్మెంట్ మంచి చేశాడు. కానీ మన బీటెక్ విద్యార్థులు కానీ ఆయన చేసింది ఆయననే డెవలప్మెంట్. ఆయన ఇనాగ్రేషన్ చేసిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చి కొద్దిగా డెవలప్ చేసింది. ఈ కళ్యాణ్ లక్ష్మీ కానీ మన పెన్షన్స్ కానీ కొంత డెవలప్మెంట్ చేసింది. ఇంతవరకు మనకు తెలిసినంత వరకు మనం చెప్తున్నాం మేడం. ఇప్పుడు ఈ మధ్యలో ఆయనని కస్టడీ చేశారు, కానీ వితౌట్ రెస్పాన్స్ లేదు. కస్టడీ చేయడానికి వీలు కాదు. ఇదే కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వవలసింది. ఏ రాజకీయ నాయకుడైనా, ఎవరు సీఎం అయినా, ఎంపీఎం అయినా వితౌట్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. యాజ్ ఏ నా హాబీ వితౌట్ ఇన్ఫర్మేషన్ లేని డైరెక్ట్ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీలు లేదు కదా. ఏ గురైన యాది స్టూడెంట్ అయిపోకో ఎవరన్నా అయిపోకో వితౌట్ పర్మిషన్ లేని మనం చేయడానికి వీలు లేదు కదా. ప్రస్తుతం కస్టడీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కస్టడీలో అంటే ఇప్పుడు ఇది రాజకీయం ఒక కక్ష సాధింపిస్తున్నాడు వైఎస్. వైఎస్ ప్రభుత్వం కక్ష అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఎన్ని రోజుల్లో రాబోతున్నారు అంటారు? ప్రస్తుతం చూసుకుంటే రిమైండ్ ఈ రోజుకి కంప్లీట్ కాగా మళ్ళీ ఇంకా రెండు రోజులు పొడిగించడం జరిగింది. ఈ రాజకీయం పొడిగింపులు అవుతుంటే మేడం, రాజకీయం మాత్రం చెప్పడానికి రాదు. రాజకీయం లోపల మాత్రం పెరుగుతూనే ఉంటుంటుంది. రాజకీయం లోపల మాత్రం వాళ్ళ ప్రభుత్వం రన్నింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏమైంది ఏదైనా చేయగలుగుతారు. చెప్పడానికి కాదు మేడం, చెప్పడానికి బయటకు వస్తారంటారా? వస్తాడు బయట, కానీ టైం పడుతుంది. యా సో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరంటారు ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పడానికి గ్యారంటీ లేదు మేడం. అన్ని ప్రతిపక్షాలు ఎక్కువ ఉన్నాయి, నో గ్యారంటీ. యా రావడం పక్కన గ్యారంటీ ఇవ్వడం రాదు. చంద్రబాబు నాయుడు గ్యారంటీ బయటకు రావడం పక్కన ఆయన బయటకు వస్తాడు, టైం పడుతుంది. టైం పడుతుంది. మరి సీఎం ఒక అంచనా అనేది ఉంటుంది, ఇతనే అవుతాడు మళ్ళీ అనేసి మీకు? ప్రజల లోపల పలుకుబడైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడు మేడం, ఆయనకి ఒపీనియన్ రావడం. సో ప్రజలు చంద్రబాబు నాయుడు వెనక ఉన్నారు, గ్యారంటీ వచ్చి. ఇప్పుడు మనం మహిళా రిజర్వేషన్ బిల్ గురించి మాట్లాడుకుంటే, మహిళా రిజర్వేషన్ బిల్ అయితే పాస్ చేశారు, కానీ ఇది అమల్లోకి రావడానికి 5 సంవత్సరాలు పడుతుందంట. దీనికి మీరు ఏమంటారు? దీనికంటే మహిళల లోపల మనం ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ లేదు మేడం. మహిళల లోపల 5 ఇయర్స్ కావచ్చు, 6 ఇయర్స్ కావచ్చు, పడుతూనే ఉంటాయి మహిళా బిల్స్ మాత్రం. సో ప్రజెంట్ అయితే పాస్ చేశారు, కానీ దీన్ని అమల్లోకి తేవడమే ఇంకా టైం బాగా పడుతుంది కదా. టాక్ అయితే ఇంకా మహిళల లోపల అయితే కవిత కొద్దిగా ఫామ్ లో ఉంది. మహిళల నుంచి ఆమె బాగా పోరాడుతుంది. హలో, హాయ్, పేరు పూజిత. ఓకే, రైట్ పూజిత. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు ఆ విషయం తెలుసా? తెలుసా అండి. సో బయట స్పందన ఎలా ఉందంటారు దీని గురించి? చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదా, ఆయన ఒక ఫేమస్ సీఎం చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఇంతమందికి ఐటీ జాబ్స్ వస్తున్నాయంటే ఆయన వల్లే కారణం. ఇంతమంది ఇన్ని లక్షల జాబ్స్ వస్తున్నాయంటే ఐటీకి అంటే చంద్రబాబు నాయుడు గారే. అండ్ అలాగే ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు లేనందువల్ల అందరూ చాలా ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నారు. జగన్ వచ్చినందుకు ఎంతో చాలామందికి తెలుస్తూనే ఉన్నాయి ఒక్కొక్కరికి ఎంతెంత ప్రాబ్లం వస్తుందో. అంటే పీపుల్ ఏంటంటే అందరికీ డబ్బులు ఇస్తున్నారు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు తీసుకునే 1 రూపీ వాళ్ళకి రేపు పొద్దున 10 రూపీస్ అయ్యి వాళ్ళకి ప్రతి ఒక్క ట్యాక్స్ అనేది పడుతుంది వాళ్ళకి. అది ఇప్పటికి అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు తీసుకునే 1 రూపీ వచ్చేసి ఇంత వాళ్ళు తీసుకుంటారు కదా పథకాల మీద, అతన్ని వచ్చేసి ఇన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వచ్చాడు అనుకోండి, వస్తారు లేండి, ఆయన వచ్చినప్పుడు ఏంటి? ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు వీటి వేరే వాటి మీద ట్యాక్సెస్ పెంచుతారు కదా. ఆ ట్యాక్సెస్ పెంచినప్పుడు అందరూ ఏమనుకుంటారు? చంద్రబాబు నాయుడుకి చేయటం రాదనుకుంటారు. బట్ ఎవ్రీ పీపుల్కి తెలుసు, ఇక్కడ అందరు ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో అది అంతా జగన్ చేసిన పని. ఎందుకంటే వాళ్ళు ఇంతమంది ఇప్పటికీ 100 కోట్లు అయింది అప్పు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే. ఇప్పుడు అంత అప్పు అయింది, ఇప్పుడు మనం అది కట్టాలన్నా వాళ్ళేం సీఎం వాళ్ళు ఎవరు కట్టారు, అది మాత్రం ఫ్యాక్ట్ అందరికీ తెలిసింది. మనమే కట్టాలి అది, ఇంకెవరు మనం తీసుకుంటాము మనమే కడతాము, ఇంకా దాని ఏం లేదు.
ఇంకా ప్రతి ఒక్కరు వచ్చేసి అది తెలుసుకోవాల్సిన విషయం అదొక్కటి. మనము ఇస్తున్నారు తీసుకుంటున్నారు అనే దాన్ని పక్కన పెడితే మనం రేపు పొద్దున అదే వన్ రూపీ కంటే 10 రూపీస్ కట్టాల్సి వస్తుంది. అది అందరికి తెలియాలండి. అలాగే చంద్రబాబు నాయుడు అనేది ఉండడం అంటే అది నిజంగా అందరికీ చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసుకుంటుంటే జస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని చెప్పేస్తే హోల్ వైడ్ ఇండియాని వదిలేసినా కానీ మణిపూర్లో మాజీ సీఎం అనే ఆవిడ చెప్పారు చంద్రబాబు నాయుడు చాలా మంచిది. ఆవిడ ఒక్కటి చెప్తే ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు విజయవాడలో చాలా మంది వచ్చి ర్యాలీ చేస్తున్నారు, ఇక్కడ కూడా ర్యాలీ చేస్తున్నారు. ఓకే, ఇండియాలో ర్యాలీ చేస్తున్నారంటే ఓకేనండి. అండ్ అలాగే ఇక్కడ కూడా కాదు, వేరే తెలంగాణలో చేస్తున్నారు. అండ్ అలా ఆంధ్రలో మణిపూర్లో ఆవిడ వీడియో చెప్పారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మనం చూసుకుంటే ఆస్ట్రేలియా సిడ్నీ ఇంకా మనం అలాగే వేరే కంట్రీస్లో అమెరికా వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ర్యాలీ చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఏస్ అందరూ మనము ప్రతి ఒక్క మీడియా ఛానల్లో చూస్తున్నాము. ఆస్ట్రేలియా నుంచి సిడ్నీ అండ్ అలాగే న్యూయార్క్ ప్రతి సౌదీ అరేబియాలో నుంచి కూడా చాలా మంది ర్యాలీ అనేది చేస్తున్నారు. వాళ్ళ ఆంబిక్ సిబిఎన్ అని ప్రతి ఒక్కరు ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారంటే అతని మీద ఏదో ఉన్న ప్రేమ అని కాదు, అతను చేసిన మంచి అతనికి ఇలా తిరిగి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈరోజు హియరింగ్కి వచ్చింది అనుకుంటాను. అవును, ఈరోజు హియరింగ్ అయితే కస్టడీలోకి తీసుకున్నారు, అది మనకు తెలిసిన విషయమే. సో అలాగే ఇంకా 2 యాక్చువల్లీ ఈ రోజుకి అయితే లాస్ట్ అని తెలుసు మనకి. సో ఇంకా 2 రోజులు కూడా పొడిగించారు. సో అలాగే కస్టడీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకేం జరుగుతుందంటే వాళ్ళు ఇంకా అక్కడే ఉంచాలి అని కోరుకుంటారు నాకు తెలిసి. ఇంకా వాళ్ళు బయటికి రానికుండా చేస్తారు ఏంటంటే. బట్ ఎంతమంది ఎంత ఎన్ని చేసినా కానీ ఇంకా ఎలాగైనా ఆయన లాస్ట్కి అయితే బయటికి వచ్చేది. ఇంకా మనం పోలీసులు చూసుకుంటే ఎలాంటి ప్రూఫ్స్ అనేది తీసుకోలేదు బట్ అరెస్ట్ చేసేసారు. ప్రూఫ్స్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది నిజంగా అది వాళ్ళకి నిజంగా సెన్స్ ఉండి చేస్తున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఎంతమంది చూస్తున్నారో అందరికీ తెలుస్తుంది వాళ్ళకి ఫస్ట్ ప్రూఫ్ ఉన్నాయా అని అడుగుతాను నేనైతే. ఫస్ట్ ప్రూఫ్స్ ఉన్నాయా అంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం అనేది కూడా వాళ్ళకు ఉండాలి కదా కొంచెం అన్నా. వాళ్ళు ప్రూఫ్స్ అనేది లేకుండా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ప్రూఫ్స్ ఎంక్వైరీ కోసం అరెస్ట్ చేశారు. కనీసం హౌస్ అరెస్ట్కి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. హౌస్ అరెస్ట్కి పర్మిషన్ ఒక 74 ఇయర్స్ అవును అంటే అందరు చెప్తున్నారు హాట్ వాటర్తో చేస్తున్నారు అంటే ఇవ్వట్లేదు. ఇంట్లో నుంచి ఫుడ్ అంటే ఓకే అండి, బట్ అక్కడ వాళ్ళకి అనేది ఒక 70 ఇయర్స్ ఎక్కువ ఉన్న మనిషి వాళ్ళకి అలా అనేది చేయడం అనేది చాలా కష్టం. అవును, అంత ముసలి ఆయన వచ్చేసి ఆయనకు అలా చేయడం అనేది నిజంగా బాధాకరము. ఇది ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పు రేపు వాళ్ళకి అనేది తెలుస్తుంది అని నేనైతే చెప్తాను డెఫినెట్గా. అండ్ అలాగే నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ 2024లో చంద్రబాబు గారే వస్తారు అనేది పక్కా వస్తారు. జగన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే అది థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన ఇంకా ఎప్పుడు సీఎం అవ్వలేరని నేను చెప్తాను. ఇంకా ఆయనకి తినడానికి ఉండడానికి కూడా ఉంటుందో లేదో అనేది కూడా డౌటే. ఎందుకంటే ఇంతమందిని ఇంతలాగా బుక్ చేసి ఉండడం అనేది నిజంగా చాలా వాళ్ళకే తెలుసు సార్. ఇప్పుడు ఇన్ని డబ్బులు తీసుకువెళ్ళి వేరే విదేశాల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్న అంటే ఇప్పుడు పథకాల పేరు మీద అన్ని పేరు మీద చెప్పుకొని వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి వేరే కంట్రీస్లో పెట్టి వస్తున్నారు అంత ధైర్యంగా. ఇప్పుడు ఇంత నిజాయితీగా ఉన్న చంద్రబాబు గారు ఏంటంటే ఇంకా జైల్లోనే ఉన్నారు. అది మనకు వచ్చేసి ఇండియాలో ఇంత పరిస్థితి రావడానికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇలా ప్రతి ఒక్కరు కనుక ఉంటే అందరూ కనుక ఉంటే కానీ ఇప్పుడు ప్రెసిడెంట్కి ఒక చిన్న లెటర్ రాసినా సరిపోతుంది, అది అనవసరమని. సో ప్రస్తుతం ఒక హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇంత దీనంగా ఉంటే సామాన్యుని పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఏం చెప్తారు? సామాన్యుడి పరిస్థితి అంటే చెప్పాను కదండి ఇందాకనే. ఇప్పుడు కనుక ఇలాగే కనుక ఉంటుంటే వాళ్ళు తర్వాత అనేది వాళ్ళు ఇక్కడ 1 ఇప్పుడు ఉన్న వాళ్ళు తీసుకునే 1 రూపీ రేపు పొద్దున వాళ్ళకి 10 రూపీస్ అవుతుంది. ఇంకా అది అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఇది ఇంత చేసుకుంటున్నారు వాళ్ళే అని నేనైతే చెప్తాను. ఇప్పుడు వాళ్ళు తీసుకునే 1 రూపీ వాళ్ళు ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున 10 రూపీస్ అనేది వాళ్ళు కూడా ఇంకా మీదట అన్నీ కట్టుకుంటూ ఉండాల్సింది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కనుక సేమ్ ఇలాగే చంద్రబాబు నాయుడు జగన్ కానీ వస్తే సీఎంగా, మొన్న మనము జగన్ శ్రీలంకలో చూసాము గొట్టబయ్య రాజపక్స అని అతను చేసిన దానికి అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి అంటే ఆ కంట్రీలో ఎలా జరిగింది అనేది ఎలా జరిగిందంటే అలాగే ఇక్కడ ఆంధ్రాలో కూడా రిపీట్ అవుతుందని నేనైతే చెప్తాను. జగన్ అయితే ఇంకోసారి కానీ సీఎం వస్తాను రాడులేండి, బట్ సీఎం చంద్రబాబు నెక్స్ట్ సీఎం. థ్యాంక్ యూ.
మహిళా బిల్లు ఇప్పుడు పాస్ అయ్యింది కానీ ఇది అమలులోకి రావడానికి 5 సంవత్సరాలు పడుతుంది అనేది చెప్తున్నారు సో దీని ఏమంటారు అది వాళ్ళు తినడానికి అని చెప్తాను నేను అయితే వాళ్ళు తింటారో దోచుకుంటారో అది వాళ్ళ ఇష్టం ఇంకా మనం ఏం చెప్పలేం దానికి నాకు తెలియదు యాక్చువల్ గా ఇది ఎంపవర్మెంట్ అంటే అన్నిట్లో అంటే అందరూ గర్ల్స్ లేడీస్ అనేది ఫస్ట్ గా వెళ్తున్నారు అలాగే అందరూ వెళ్తారు ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు అవును వాళ్ళు మొన్న ప్రకటించడం అయితే జరిగింది ఇంత తీసుకోవడము వాళ్ళు ఇంత తీసుకుంటున్నారు చేస్తున్నారు అంటే ఇంత గర్ల్స్ గర్ల్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళు ఇంత చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళకి ఇంకా అనేది అయితే వస్తుంది వస్తుందండి అది వాళ్ళు దోచుకోవడానికి నేను చెప్తానండి కలిస్తాన్ విషయంలో మొన్న జరిగిన గొడవ గురించి తెలియదు మనము కలిస్తాన్ కెనడా కి మధ్య ఘర్షణ అయితే ప్రతి ఒక్కరు మనం చూసుకుంటే గనక ఇక్కడ ఉన్న ఇండియాలో ప్రస్తుతం మన ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ స్థిరపడడానికి కావచ్చు లేకపోతే జాబ్స్ పరంగా కావచ్చు కెనడా వెళ్దామని చాలామంది అయితే ఎక్కువ మట్టుకు స్టడీ పరంగానే వెళ్తారు స్టూడెంట్స్ వెళ్ళడమే జరుగుతుంది కెనడాకి నువ్వు వినే ఉంటావు కానీ వాళ్ళ మధ్య గొడవలు జరిగితే ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా వెళ్ళొచ్చంటారా అది ఆలోచించే విషయమే ఎందుకంటే అందరికి ఇక్కడ ఇండియాలో దొరకందంటే ఏం లేదని నేను చెప్తాను ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా అంటే ఇప్పుడు ఎవరు అపోజిషన్లో ఉన్నారు ఇండియాలో బీజేపీ ఉందా లేకపోతే ఎవరు అపోజిషన్లో ఉన్నారు లేకపోతే ఎవరు రూలింగ్ పార్టీలో ఉన్నారు అనేది పక్కన పెడితే ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో చాలా వాల్యుబుల్ అండి అండ్ అలాగే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి దక్కేంత వీలుంది ఇక్కడ వాళ్ళు అంత దూరం వెళ్తున్నారంటే మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది వెళ్తున్నారేమో అనుకోవచ్చు ఇక్కడికి మించి అక్కడ ఏం దొరుకుతుందంటే హైయెస్ట్ శాలరీస్ కోసం అయితే వాళ్ళు వెళ్తున్నారు ఇంకా అంతకుమించి అనేది అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే కలిస్తాన్ విషయంలో ఇండియాకి కెనడాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ ఘర్షణ సమయంలో మనం ఆలోచించాలంటారా జాబ్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఆలోచించండి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అంటే మనము వెళ్ళకూడదు ఇప్పుడు ఈ ఘర్షణ తగ్గేంత వరకు ఇప్పుడు మనము వెళ్ళిన దానికి మన మీద వాళ్ళు పెట్టుకొని ఉండడానికి వాళ్ళు చేస్తారు అందుకని మనం వెళ్ళకపోవడమే మంచిది ఒక 2 అది తగ్గేంత వరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాగా చెప్పారు బాగా మాట్లాడారు